Hi children, we will continue our lesson. Coming to the second stanza, there was a time indeed they used to shake hands with their hearts, but that's gone sun. Now they shake hands without hearts, while their left hand search by empty pockets. Here the poet is comparing the past life of the human beings and present life of the human beings. Now the modern man learned culture and he changed his thoughts also. There was a time indeed, vakalakappudu, they used to shake hands with their hearts. Vallu shake hand ichukunnappudu hrudayapurakanga karachalanam chesukunnevaru. మనం ఫ్రెండ్స్ అని చెప్పడానికి మనం షేక్ హ్యాండ్ ఇస్తాం ఎదుటి వాళ్ళకి. ఆ షేక్ హ్యాండ్ ద్వారా ఎదుటి వాళ్ళ మీద మనకున్న ఆప్యాయత అభిమానము తొణికిసలాడుతూ ఉంటాయి. అలాగే షేక్ హ్యాండ్ మనం హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు చేయి బలంగా వీసుకుంటుంది. మళ్ళీ ఆ స్పర్శ అనేది తెలుస్తుంది. వాళ్ళ మన వాళ్ళ పట్ల మనకున్న ఒపీనియన్ ఆదరణ ఇవన్నీ తెలుస్తాయి. బట్ దట్ ఈస్ గాన్ సన్, కానీ ఇప్పుడు అవన్నీ పోయాయి. Now they shake hands without hearts. ఇప్పుడు మోడర్న్ మ్యాన్ కూడా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, కానీ ఎలా ఇస్తున్నాడు? Without hearts. హృదయంలో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా పైకి మాత్రం నడుస్తున్నాడు, షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. While their left hand search my empty pockets. ఇక్కడ హృదయంలో ఎలాంటి ఫీలింగ్ లేకుండా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎక్కువసేపు ఆ చెయ్యి బలంగా బిగోద జారిపోతుంది. ఎలాంటి స్పర్శ అనుభూతి ఎదుటి వాళ్ళకి కలగదు. ఒక పక్క షేక్ హ్యాండ్ ఇస్తూనే కుడి చేత్తో ఎడం వైపు వైల్ ద లెఫ్ట్ హ్యాండ్ సర్చ్ మై ఎంటీ పాకెట్స్. ఎంటీ పాకెట్స్ మీన్స్ ఇక్కడ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, అతని దగ్గర డబ్బు ఎంత ఉంది, దాన్ని బట్టి అతనికి ఎలా గౌరవం ఇవ్వాలి అనేది మాత్రమే అతను ఆలోచిస్తున్నాడు. హృదయంలో మంచి ఎక్స్ప్రెషన్స్ అనేవి మిస్ అయిపోయాయి మోడర్న్ మ్యాన్కి. అది ఈ స్టాంజాలో పోయట్ మనకి తెలియజేస్తున్నాడు.